నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, నువ్వే మేక్ ఇన్ ఇండియా అన్నావు కదా, మేక్ ఇన్ ఇండియా అన్న నువ్వు ఇలా ఇండియా పేరు తీసి భారత్ పేరు పెడతా అంటున్నావు. అదే మన నువ్వో నీ తాతనో కనిపెట్టింది కాదు, మన తాతల ముత్తాతల నుంచి మన పూర్వీకుల నుంచి మన దేశానికి భారత్ అనే పేరు ఉంది, మన దేశానికి ఇండియా అనే పేరు ఉంది. ఇలా నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఆలోచనతో దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు ఇండియా కూటమి కడితే దాన్ని ఎదుర్కోలేక ఇండియా కూ పేరు పలకలేక ఇయాల ఇండియా పేరే మారుస్తాన్న భావదారిద్ర్యం ఈ దేశ ప్రధానమంత్రికి భారతీయ జనతా పార్టీకి వచ్చింది అనంటే సిగ్గుపడాలి. బీజేపీ నాయకులు తల వంచుకోవాలి. చేతనైతే సిద్ధాంతపరంగా ఇండియా కూటమిని ఎదుర్కో, చేతనైతే నువ్వు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించు, నీకు చేతనైతే ఆడబిడ్డలకు మహిళలకు రక్షణ కల్పించు. అంతే తప్ప ఈ దేశం పేరు మారుస్తే మా పేదవాళ్ళ బతుకులలో మార్పులు రావు. ఈ దేశం ప్రయరు మార్చడానికి ప్రత్యేక సమావేశాలను పార్లమెంట్ సమావేశాలను పెట్టిను. ఇంతకంటే ఈ ప్రధానమంత్రికి తలవంపులు తెచ్చే సంఘటన ఇంకొకటి లేదు. ఆనాడు మణిపూర్లో లక్షలాది మంది ఈ దేశ ప్రజలు రెండు విభాగాలుగా రెండు ముఠాలుగా ఏర్పడి ఏకబోధిజన్ తుపాకీలు పెట్టి కాల్చుకుంటుంటే దాని మీద చర్చ చేయడానికి పార్లమెంటులోకి రావు. ఈ దేశంలో పేదల యొక్క జీవన ప్రమాణాలు పడిపోయి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తగులుతుంటే ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె కొబ్బరి నూనె పేదల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటి మీద చర్చ చేయడానికి పార్లమెంటులోకి రావు. అవిశ్వాస తీర్మానం పెట్టి మెడలు వంచి మేము పార్లమెంటులోకి తెస్తే మేం లేవనెత్తిన అంశాల మీద మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబాన్ని తిట్టడానికి సమయం ఇచ్చినావు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రధానమంత్రి అడుగుతుంటాడు. మన మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పిండు, ఈ దేశంలో విద్య వైద్యము ఉపాధి ఉద్యోగ అవకాశాలు 1,07,000 గ్రామాలకు విద్యుత్తును రోడ్లను అదే విధంగా ప్రతి పేదవాడికి తాగునీటిని ఇవాళ నరేంద్ర మోడీ చదువుకున్న పాఠశాల ఆయన చాయమ్మి దేశానికి ప్రధానమంత్రి అయిన రైల్వే స్టేషన్లో అన్నాడు. అయ్యా నరేంద్ర మోడీ నువ్వు చాయమ్మిన రైల్వే స్టేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టించిందన్న సంగతి మర్చిపోయినవా? నువ్వు నీతో పాటు ఉన్న మంత్రులు వాళ్ళ పిల్లలు చదువుకున్న పాఠశాలలు ఈ కాంగ్రెస్ పార్టీ కట్టించిన మాట వాస్తవం కాదా? ఇలా గుజరాత్ నుంచి ఢిల్లీకి నువ్వు వచ్చిన ఎయిర్పోర్టు గుజరాత్ లో కట్టిన ఎయిర్పోర్టు ఢిల్లీలో కట్టిన ఎయిర్పోర్టు కాంగ్రెస్ పార్టీ కట్టించింది కాదా అని నేను అడుగుతున్నా. ఇలా ఈ దేశంలో లక్షలాది కిలోమీటర్ల రైల్వే స్టేషన్లు రైల్వే పట్టాలు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? కోట్ల కిలోమీటర్లు రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 140 కోట్ల ప్రజలకు తాగడానికి నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అక్కడ బాక్రాణంగా డ్యాం నుంచి మొదలు పెడితే ఈ తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాం వరకు ఈ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ నక్లెస్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ పరేడ్ గ్రౌండ్ లో రేపు 17 తారీఖున నీ పార్టీ సమావేశం అంటున్నావు, ఆ పరేడ్ గ్రౌండ్ కు విముక్తి కల్పించి నిజాం నవాబుల నుంచి రజాకర్ల నుంచి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ కాదా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాదా? మా పార్టీ అధ్యక్షుడైన వల్లభాయ్ పటేల్ కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. ఇవాళ ఈ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాముల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ అన్న సంగతి మర్చిపోయినవా? మోడీ గారు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతావా? ఆయన స్వతంత్రం వచ్చినాడు కరువు కాటకాలతోనే ఇక్కడ ప్రజలు బుడద తిని మట్టి తిని బతుకుతున్న రోజుల్లో హరిత విప్లవం తీసుకొచ్చి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి
ఈ దేశంలో పేర్తి పేదవాడికి బుక్కడు బువ్వలేట పరిస్థితి ఇయాల టాటాలు బిర్లాలు దినే బిర్యానీ బీరు దాగే పరిస్థితి దేశంలో వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కాదా ఇయాల ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తింటున్న బువ్వ ఇయాల గుడిసెల్లో ఉన్న మా పేదవాడు తింటున్న బువ్వ సమానంగా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ నువ్వు మర్చిపోయినవని నేను అడుగుతున్నా నేను గుర్తు చేయదలుచుకున్నా అందుకే మిత్రులారా 75 సంవత్సరాలలో ఇయాల మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశం పాకిస్తాన్ పక్కన ఉంది దాని నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ ఆ పక్కన ఉంది నేను సూటిగా సవాలు విసురుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లెక్క కడదామా ఇయాల పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న బతుకులు ఇయాల భారతదేశంలో ఉన్న మైనారిటీల బతుకులు లేకపోతే ఇక్కడ ఉన్న పేదల బతుకుల్లో ఎంత వెలుగులు ఉన్నాయో ఆనాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా స్వాతంత్రం వచ్చింది అదే రోజు ఈ దేశానికి భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది ఇయాల భారతదేశం యొక్క అభివృద్ధి ఆ ఇయాల పాకిస్తాన్ యొక్క అభివృద్ధిని లెక్క కడదామా అని చెప్పి నరేంద్ర మోడీని అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇయాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రాంతాల మధ్య భాషల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టి విభజించు పాలించు విచ్ఛిన్న కుట్రలు చేస్తుంటే ఇక చూసి ఉండలేక మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి దండి యాత్రను ఉప్పు సత్యాగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని అహింస పోరాటాన్ని పునాదులుగా వేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4183 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో మన రాహుల్ గాంధీ గారు నర్సి ఈ దేశాన్ని సమగ్రతను సమైక్యతను కాపాడాలనే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే హైదరాబాద్ లో చార్మినార్ నుంచి ఇదే ఇందిరా గాంధీ గారి సాక్షిగా ఇక్కడనే మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు లక్షలాది మందితోని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అందుకే మిత్రులారా పిసిసి అధ్యక్షుడిగా 22 రోజులు మక్తల్ కృష్ణానది మీద మొదలుపెట్టిన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తెలంగాణలో జుక్కల్లో మహారాష్ట్ర సరిహద్దు వరకు ఆ పాదయాత్ర నిర్వహించే బాధ్యత విజయవంతం చేసే అవకాశాన్ని మీరు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఈ జన్మకు ఇది ఎంతో గొప్ప అవకాశం